బ్రేక్ వేస్తున్న ది గ్రేట్ సేనాపతి హాసన్ శంకర్ కాంబినేషన్ లో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో వచ్చిన సోషల్ డ్రామా భారతీయుడు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ కాంబినేషన్ సీక్వెల్ లో తిరిగి వస్తుంది రెండు వేల పదిహేడులో సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి అయితే రెండు వేల ఇరవైలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది క్రేన్ యాక్సిడెంట్ సిబ్బంది మరణానికి దారితీసింది ఆ తర్వాత మొదలైనా కానీ రకరకాల కారణాలతో ఈ ఈ పదే పదే బ్రేక్ పడటం తీవ్రంగా నిరాశపరిచింది ఇటీవలే కాజల్ అగర్వాల్ స్వయంగా భారతీయుడు టూలో కథానాయికిగా నటిస్తున్నానని అధికారికంగా ధృవీకరించింది సత్యరాజ్ కార్తిక్ కూడా చిత్ర తారాగణంలో భాగంగా షూటింగ్ కోసం చెన్నైలో ఓ సెట్కు కూడా వేశారు ఇండియన్ టూ కాకుండా దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్తో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు తాత్కాలికంగా ఆర్సీ ఫిఫ్టీన్ అనే టైటిల్ వినిపిస్తోంది ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం ప్రధాన హైలైట్గా ఉండనుంది అయితే భారతీయుడు టూ కోసం ఆర్సీ ఫిఫ్టీన్ చిత్రీకరణ కొంతకాలం పాటు బ్రేక్ పడనుంది తాజా సమాచారం ప్రకారం ఆస్కార్ గ్రహీత ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైకెల్ వెస్ట్ మోర్ని మరోసారి కమల్ హాసన్ తన మేకప్ కోసం వరిలో దించుతున్నారని తెలుస్తోంది ఆయనతో కమల్ వ్యక్తిగతంగా సమావేశమై తన పాత్రలకు మేకప్ ఎలా ఉండాలో సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది ఇక భారతీయుడు టూలో సేనాపతి లుక్ డిజైన్ పైన ముచ్చటించారని కూడా తెలుస్తుంది దశావతారంలో పది పాత్రలకు మేకప్ వేసిన ప్రతిభావంతుడు మైకేల్ ఇప్పుడు భారతీయుడు టూ కోసం పనిచేయడం ఎంతో గౌరవం అని కమల్ హాసన్ భావిస్తున్నారు ఈ సంవత్సరం సెప్టెంబర్లో తిరిగి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం